ఏలూరు జిల్లాలో జరుగుతున్న రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్ర శ్రీరామవరం చేరుకున్న సమయంలో వైసీపీ సర్పంచ్ కామిరెడ్డి నాని ఇంటి వద్ద ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేశాయి. జై అమరావతి, జై ప్రభాకర్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మూడు రాజధానులే ముద్దు, జై జగన్ అంటూ వైసీపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో నినాదాలు చేశారు. దాదాపు పావు గంట సేపు నినాదాలు, ప్రతి నినాదాలు చేశారు. ఇరు వర్గాలకు పోలీసులు నచ్చ చెప్పారు. చివరకు టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, కొంత ఏలూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి సిచ్యువేషన్ ప్రజెంట్, ఎలా ఉంది అక్కడ? నవీన్, ప్రస్తుతం మనం దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామంలో ఉన్నాము. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ముఖ్యంగా అమరావతి రైతుల పాదయాత్ర ఇక్కడ వస్తున్న సందర్భంలో ఈ ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు వెంటనే స్పందించడంతో పావుగంటలోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ వైసీపీ సర్పంచ్ కామిరెడ్డి నాని ఇంటి వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పాదయాత్ర ఇక్కడ వస్తున్న సమయంలోనే వైసీపీ కార్యకర్తలు కొందరు వైసీపీ సర్పంచ్ ఇంట్లో చేరారు. దాంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంటుంది, ఏదో విధంగా గొడవ అవుతుందని చెప్పేసి పోలీసులు ఉంచారు. దాంతో అక్కడ భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితి అదుపులోనే ఉంది అనుకుంటున్న సమయంలోనే పాదయాత్ర ఇక్కడ చేరుకుంది. పాదయాత్ర చేరుకున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు సర్పంచ్ ఇంటి ఎదుట కొంతసేపు డాన్సులు చేశారు, పాటలు పాడారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి చల్లా చెదురుగా మారిపోయింది, ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు చూసి ఒకసారిగా రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు జగన్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. అదేవిధంగా మూడు రాజధానుల ముద్దంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ కార్యకర్తలు సైతం ఆ విధంగానే ప్రతిస్పందించారు. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం పాదయాత్ర చేస్తున్న సమయంలో అమరావతి రాజధానిగా వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే వైసీపీ కార్యకర్తలు చేస్తున్న నినాదాలకు ప్రతిగా టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఎందుకంటే జై అమరావతి, అదేవిధంగా జై ప్రభాకర్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి ఒకసారిగా అదుపు తప్పింది. ఇరు వర్గాలు పోటపోటీగా నినాదాలు చేశారు. దాదాపు పావుగంట సేపు ఈ నినాదాలు కొనసాగాయి. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు జెండాలు ఎగరేస్తూ నినాదాలు చేయడంతో అయితే పరిస్థితి అదుపు తప్పుతుందేమో అన్న ఆందోళన నెలకొంది. కానీ వెంటనే స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపు తెచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఎవరైతే నినాదాలు చేస్తున్నారో వైసీపీ కార్యకర్తలు వాళ్ళని ఆ ఇంట్లో నుంచి లోపల పంపించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కొంతమంది వైసీపీ పెద్దలు సేపు అక్కడ చేరుకొని ఎవరైతే తమ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. మరి పక్క ఇటువైపు నినాదాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు సైతం పోలీసులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పది పదిహేను నిమిషాల పాటు ఈ నినాదాలు కొనసాగాయి. చివరకు పోలీసులు కొంచెం గట్టిగా వ్యవహరించడంతో అక్కడి నుంచి టీడీపీ కార్యకర్తలు వెళ్ళిపోయారు. దాంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా నినాదాలు మానేశారు. మనం చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి ఇప్పటికీ పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఏ విధంగా ఇక్కడ రగడ ఏర్పడింది, ఏ విధంగా ఉద్రిక్తత ఏర్పడింది మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం అయితే 3-4 వ్యాన్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ ఉద్రిక్తత ఏర్పడిన సమయంలో మాత్రం దాదాపు 10-15 వ్యాన్లు ఉన్నాయి. అదేవిధంగా మఫ్తీలో పోలీసులు కూడా ఇక్కడ సెక్యూరిటీగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూస్తే మొదటి నుంచి ఈ గ్రామం కాస్త ప్రాబ్లమాటిక్ విలేజ్గానే గుర్తించారు. ఎందుకంటే గతంలో కూడా అనేక వివాదాలు చెలరేగాయి. అటు టీడీపీ, ఇటు వైసీపీల మధ్య అనేక రకాల వివాదాలు చెలరేగాయి. అంతేకాకుండా వాస్తవంగా చూస్తే నిన్న రాత్రి అమరావతి రైతుల పాదయాత్ర ఈ శ్రీరామవరం గ్రామంలోనే బస చేయాల్సి ఉంది. కానీ ఎక్కడ వివాదం చెలరేగుతుందో, ఎక్కడ గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు వీళ్ళకి అమరావతి రైతు ప్రతినిధులకు చెప్పి రూట్ మార్పించారు. దాంతో దెందులూరు మండలం కొవ్వలిలో
అమరావతి రైతులు బస చేశారు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం కవ్వాల నుంచి బయలుదేరి శ్రీరామవరం గ్రామం మీదుగా పాదయాత్ర వెళ్ళింది. అయితే అయినప్పటికీ పరిస్థితి అదుపులో ఉంటుంది అనుకున్న తరుణంలో మళ్ళీ ఈ వివాదం చెలరేయడంతో పోలీసులు ఒక విధంగా షాక్ తిన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి నిన్న రాత్రి నుంచి పరిస్థితిని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ఎక్కడికంటే నిఘా ఏర్పాటు చేశారు. వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు ఏ విధమైన గొడవ జరిగే అవకాశం ఉంటుందా అని అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనే వాళ్ళు విచారణ జరిపారు. దాంతో ముందస్తు నుంచి ముందుగానే ఇక్కడ నిఘా పెట్టారు. అంతేకాకుండా వైసీపీ నాయకులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఏ విధమైన గొడవలకు పాల్పడిన మేము కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పరిస్థితి మాత్రం ఇక్కడ ఒకసారి తారుమారైంది. అది కూడా పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే. మొత్తం మీద అయితే ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తత పాదయాత్రకు కొంత విఘాతాన్ని కలిగించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద అయితే పరిస్థితి అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నవీన్ ఓటో హైదరాబాద్ స్టూడియో. రాంబాబు, థ్యాంక్ యూ రాంబాబు. Hey, 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 hey